ముందుగా దేవుని నామానికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నమ్మకమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాల సమయం ముందు ప్రభా వాక్యాన్ని బలపరిచి వాక్యం వింటున్న బిడ్డలకి నాయన ఆదరణ కలిగించి వాక్యం నడిపింపు దయచేయమని పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరితో మాట్లాడ మహింపొందమని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, మార్కు సువార్త 4:37 దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 4:37 అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయనున్న దోణి మీద అలలును కొట్టబడిను నిండిపోయాను. ఆయన దోణి అమరమును మీద తలగడ వాల్చుకుని నిద్రించెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకేమి చింత లేదా అని ఆయనతో అడిగిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నీళ్ళ శబ్దమైన ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి మిక్కిలి నిమ్మలమాయను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, యేసుక్రీస్తు వారు సముద్రము అంటే మన యొక్క మనసు, ధోని అంటే మనకు హృదయం. ఆ ధోనిలో ఎవరుంటే మనకి నెమ్మది. మన జీవితం అనే గమ్యంలో అనేకమైన ఉపద్రవ్యములు చూస్తూ ఉంటాం. అనేక సార్లు మన జీవితాల్లో గొప్ప గొప్ప సుడిగుండాలు, గొప్ప గొప్ప తుఫాన్లు, పెను తుఫాన్లు చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, చూస్తూ ఉన్నప్పటికీ మన ధోనిలో ఎవరు ఉంటే నిమ్మలం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించి రక్షణ పొంది రక్షణలోకి వచ్చినట్లయితే నీ ధోనిలో ఎవరుంటారంటే యేసుక్రీస్తు వారు. ఈ రోజున ప్రభుని కలిగి ఉన్నవారు కూడా కలవరం పడుతున్నారు ప్రియులారా. ఎందుకనగా చిన్న తలనొప్పి వచ్చినా, చిన్న బలహీనత వచ్చినా, ఏదైనా కొంచెం అయినా ఏం చేస్తున్నారంటే మాకేదో అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ ధోనిలో నేనుండగా నీకు ఎన్నడూ కూడా ఏమీ జరగదు. మన విశ్వాసం ఎట్లా ఉండాలంటే, అక్కడ శిష్యులు ప్రభువారు చేస్తున్న కార్యాలని చూశారు, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలని చూస్తున్నారు, ఆయన వెంట తిరిగారు, ఆయన ఎన్ని చోట్లకు వెళ్ళి కుష్టివ్యాధుల్ని స్వస్థపరిచారు, మరి అంగహీనులను నడిచారు, మోగవారు మాట్లాడారు, పక్షవాయు గల వారు పరిపెత్తికెళ్ళారు, మరి మూచ చేయగల వారిని స్వస్థపరిచి ఉన్నారు, రక్తస్రాంగల స్త్రీని స్వస్థపరిచారు, యాయిర్ కుమార్తెను బ్రతికించి ఉన్నారు, సేనా దయ్యం పట్టణంని విడిపించి ఉన్నారు. అలాగని ఎన్నో అద్భుత కార్యాలు. పేతరత్తగారు జ్వరంతో పడి ఉన్నప్పుడు స్వస్థపరిచారు ప్రియులారా. ఎన్నో అద్భుత కార్యాలు ప్రభువారు వెంట ఉండి చూసి వారు అక్కడ ఏమంటున్నారంటే, బోధకుడా, నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటున్నారు. హల్లెలూయా. ఎందుకు చింత? వాళ్ళు అనుకోవచ్చు కదా, ఆ ధోనిలో ప్రభువారు ఉన్నారని, దేవుడు ఉండగా మనకేంటని. ఈ రోజున అనారోగ్యంతో బాధపడుతూ ఇంకా నా పని అయిపోయిందిలే, ఇక నేను మరణిస్తాలే, ఇంకా నాకు ఇంకా సావే శరణంలే అనుకుంటున్నావా నా కుమార్తె కుమారుడా? దేవుడు అంటున్నాడు, దేవుడు హృదయములో ఉండగా, దేవుడు నీ గృహములో ఉండగా, దేవుని యొక్క దూతలు నీ గృహములో సంచరించుచుండగా అపవాదికి ఎటువంటి చోటు దేవుడివ్వడు కుమార్తె కుమారుడా. అక్కడ శిష్యులు అన్ని అద్భుతాలు చూశారు, మనం కూడా చూస్తున్నాం. ఎన్నో సంఘాల్లో అద్భుతాలు చూస్తున్నాం, మన ప్రక్క వారికి స్వస్థత చూస్తున్నాం, మన కుటుంబాల్లో అద్భుతం చూస్తున్నాం, మన కుటుంబాల్లో అనేకమైన కార్యాలు ప్రభువారు చేస్తున్నారు. నా జీవితంలో చేశారు, నీ జీవితంలో కూడా చేసి ఉన్నారు కుమార్తె కుమారుడా. కానీ మనం ఏమనుకుంటున్నాం తెలుసా, చిన్న అపాయం వచ్చినప్పుడు, చిన్న బలహీనతలు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, అది మరణము కొరకు రాలేదు కానీ కొన్ని రోగములు దేవుడు మహిమపరచుటకు వస్తాయి, కొన్ని రోగాలు దేవుని మహిమార్థముగా వస్తాయి, ఎందుకంటే దేవుని గణపరచుకోవటానికి. ప్రియమైన కుమార్తె కుమారుడా, దేవుడు అంటాడు, నీకు మరణం ఎన్నడూ రానివనంటాడు. ఆయన నమ్మిన బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాడు. ఇశ్రాయేలును శ్రేమించినవాడు కొనకడు నిద్రపోడన్నాడు, ఆయన నిద్రించే దేవుడు కాడు.
ఎల్లప్పుడూ నిన్ను చూచి కాచి కాపాడే దేవుడు. ఈరోజు నువ్వు అనారోగ్యంతో ఉన్నావేమో, నీ చుట్టుపక్కల బంధువులు కానీ నీ చుట్టాలు కానీ నీ దగ్గర ఎవరూ లేరేమో, నిన్నందరూ అసహించుకున్నారేమో, నిన్నందరూ త్రోసివేశారేమో, నా జీవితమే ఒక గమ్యం లేని నావలాగుందేమో. ఆ పడవలో యేసుక్రీస్తు వారు ఉంటే ఖచ్చితంగా విజయాన్ని పొందుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, దేవుడు నామ నీ హృదయంలో ఉంటే, దేవుని యొక్క పడవ నీలో ఉంటే, దేవుని కృప నీలో ఉంటే, నువ్వెవరికి దడవలసినంత అవసరం లేదు కుమార్తె కుమారుడా. బంధువులు చూడకపోవచ్చు, చుట్టాలు చూడకపోవచ్చు, మన కన్నా బిడ్డలే మనం త్రోసివేయచ్చు, కానీ మన తండ్రి ఎన్నడూ త్రోసివేసే దేవుడు ఎంత మాత్రము కాదు. ప్రియమైన కుమార్తె కుమారుడా, దేవుడు తోసివేయడు, విడిచిపెట్టడు, కాచి కాపాడే దేవుడు. ఎందుకనగా శిష్యులు అక్కడ అద్భుతాన్ని చూశారు, మరి అక్కడిని మిక్కిలిగా భయపడిపోతున్నారు. అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారన్నారు ప్రభువారు. అల్పవిశ్వాసంతో ఉన్నావేమో, ఈరోజు వరకు నువ్వు చాలా నీ విషయంలో స్వస్థత రావట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదేమో, దేవుడు నన్ను దర్శించట్లేదేమో, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అనుకుంటున్నావేమో, అనుక్షణం నీ వైపే ఉన్నాడు దేవుడు. దేవుని కృప నీ వైపు ఉంది కాబట్టి ఈరోజు ఇలా సజీవంగా ఈ భూమి మీద నడుస్తున్నావంటే, ఉదయం లేచి నీ పనులు నువ్వు చేసుకుంటున్నావంటే, దేవుని కృప ఉంటేనే. ఈరోజు ఈ సమయం ఈ గడియ ఇచ్చారంటే దేవుని కృప ఉంటేనే, దేవుడు నీతో ఉంటేనే. ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, నువ్వు వెళ్ళిన ప్రతి సమయాన, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలముందు దేవుడు నీతోనే ఉన్నాడు. గమనించుకోలేం ప్రియులారా, అక్కడ శిష్యులు గమనించట్లా, ఏమని, ఎన్నో అద్భుతాలు చేశారు కదా, ప్రియమైన యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారు కదా, మనకెందుకు భయం అంటల్లా. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు ఏం చూశారంటే, యేసుక్రీస్తు వారిని చూడట్లేదు, దోణిలో ఉన్న ఆయన్ని చూడట్లేదు, అక్కడున్న అలల్ని చూస్తున్నారు, చుట్టుపక్కల కారు మబ్బులు కమ్ముకొస్తున్నాయి చూస్తున్నారు, పెను తుఫాను చెలరేగుట చూస్తున్నారు, ఆ దోణిలో నుంచి నీళ్లు వచ్చేస్తుటా చూస్తున్నారు. ప్రియులారా, వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు అనుకుంటున్నారు, అమ్మో ఇంకేముంది బోధకుడా, చింత లేదా అన్నాడు. ఆయనకి చింత లేదా, మన మీద భారం లేదా, చింత లేకుండానే సిలువమాన ఎక్కాడా, చింత లేకుండానే నువ్వు చేసిన పాపానికి నేను చేసిన పాపానికి ఆయన రక్తం కాచారా, ఆ చింత లేకపోతేనే బలి పశువుగా యాగమెత్తాడా, ఆ చింత లేకపోతేనే ఆఖరు బొట్టు నీ కొరకు నా కొరకు రక్తం కాచారా. ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, దేవుని నువ్వు చూడకపోవచ్చు, దేవుని నువ్వు విడిచిపెట్టచ్చు, దేవుడు నీకు అక్కర్లేదనుకోవచ్చు, ఆయన మాత్రం నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు త్రోసి వేసినా నీ వైపే వస్తాడు, నువ్వు నెట్టి వేసినా నీ వైపే వస్తాడు, నిన్ను అమ్మా అని పిలుస్తాడు. హల్లెలూయా. దేవుడు మాత్రమే పిలవగలడు, నా కుమారి అని పిలిచి ఆ నేమ్ ఇచ్చింది దేవుడు. హల్లెలూయా. నిన్ను అందరూ కూడా నువ్వు అటువంటి దానివి, నువ్వు ఇటువంటి దానివి, నీ పేరు అలక్ష్యం చేసి మాట్లాడుతున్నారేమో, నీ పేరుని సగం పేరుతో పిలుస్తున్నారేమో, నా తండ్రి నిన్ను ఇలాగో పిలుస్తున్నాడు, నా కుమార్తే, నా కుమారుడా అంటున్నాడు. ఆ ప్రేమ ఎవరిలో ఉందండి? ఆ ప్రేమ నువ్వు డబ్బిస్తే కొనుక్కుంటే ఉండదు. ఆ ప్రేమ, యేసుక్రీస్తు వారి ప్రేమ వెలకట్టలేని ప్రేమ. ఆయన ప్రేమలో మోసం లేదు, దగాలేదు. ఇవాళ నీ చుట్టూ ఉన్నవారే నిన్ను మోసం చేస్తారు, నీ చుట్టూ ఉన్నవారే నీకు డబ్బున్నంతసేపు నీ దగ్గర ఉంటారు, నువ్వు మంచిదని మని చెప్తారు, నీ డబ్బు అయిపోగానే ఆమె ఎవరో నాకు తెలియదు అంటారు. కానీ నా ప్రభు మాత్రం అలా తునీకరించే దేవుడు కాదు. నీ డబ్బు ఆయనకు అక్కర్లేదు, నీ ధనం ఆయనకు అక్కర్లేదు, నీ యొక్క వస్త్రాలు ఆయనకు అక్కర్లేదు, నువ్వు వేసే కానుకలు ఆయనకు అక్కర్లేదు. ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, మంచి మనసుతో దేవుని స్తుతించి ప్రేమిస్తేనే కోట్ల వెలలేని రూపాయలు చెల్లించిన వెల అన్నమాట మన హృదయం అన్నమాట. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాటలు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, మాట్లాడేది నేను కాదు కానీ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. నీ ధోని అనే ఆ యొక్క ధోనిలో నేనుండగా నీకు ఎలా చింత అంటున్నాడు. నా కుమారుడు నా వైపు చూడమన్నాడు. మనం ఎవరి వైపు చూస్తున్నాం కుమార్తె కుమారుడా? మనకి బాధ వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు మనం ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి పంచుకుంటాం. మనం ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఇది అని చెప్తాం. వారేమైనా తీరుస్తారా? వాళ్ళేమైనా చేస్తారా? ప్రియమైన దేవుని కుమార్తె, ఇచ్చిగాకి మరణకరమైన రోగం వచ్చిందని యెషయాతో చెప్పి పంపిస్తారు. పంపించినప్పుడు ఇచ్చిగా ఏం చేశాడండి? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడా? మరి వాళ్ళ రిలేటివ్ దగ్గరికి వెళ్ళాడా? వాళ్ళు ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళాడా? వాళ్ళ పరిచర్య చేసేవారి దగ్గరికి వెళ్ళారా? ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, నీకు
నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, నీ సమస్యను చెప్పుకోవాలన్నప్పుడు నీ రూమ్లోకి వెళ్ళండి, మీ రూమ్లోకి వెళ్ళి గోడ తట్టు తిరగండి. ఇచికయ్య గోడ తట్టు తిరిగాడు. ఇచికయ్య గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచాడు. ప్రభువా, నేను యవన నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో నీకు తెలుసు నాయన, నేను యథార్థంగా ఎలా ఉన్నానో నీకు మాత్రమే తెలుసు నాయన, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశారు కుమార్తె కుమారుడా. యథార్థవంతులు ప్రార్థన దేవుడు ఆలకించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఈరోజున హృదయపూర్వకంగా దేవుని ప్రార్థించు, హృదయపూర్వకంగా దేవుడితో మాట్లాడు, హృదయపూర్వకంగా ఓడతట్టు కన్నీళ్లు విడువు. నువ్వు మోకరించి, నువ్వు మోకాళ్ళ మీద ఉండి, నువ్వు రెండు చేతులు పైకెత్తి దేవుని ఆశ్రయించిన ఎళ్ళ దేవుడు గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు. నువ్వెవరి దగ్గరికి వెళ్ళొద్దు కుమార్తె. నీకు డబ్బు లేదా? నీకు ధనం లేదా? నీకు అనారోగ్యమా? నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. నువ్వెక్కడికి వెళ్ళవసరలా? నీ రూమ్లో నువ్వున్న చోటే, నువ్వున్న చోటే కూర్చుని ప్రభుని స్తుతించు, ప్రభుని ఘనపరచు. దేవా, నువ్వు నా కోసం రక్తం కాచావు కదా, నువ్వు నా కోసం కలవరి యాగం ఎత్తావు కదా, నా కోసం సజీవుడివై ఈ భూలోకానికి దిగి వచ్చావు నాయన. అయ్యా నా ముందుకు రా, నాతో మాట్లాడు ప్రవ్వ, నా ఆశ తీర్చు ప్రవ్వ. అయ్యా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు నాయన. ఒక్కసారి నా సమస్యను మీరు వినండి అని ప్రభువారికి చెప్పడం మానేస్తున్నాం. అలా చెప్పడం మానివేసి మనం వ్యర్థమైన చోట్లకు వెళ్ళిపోతున్నాం, మనశ్శాంతి లేదని అక్కడక్కడ కూర్చుంటున్నాం, మనకి ఎవరు ఆలకించేవారు లేరు. మన మాటలు బయట వాళ్ళకి చెప్తే ప్రియులారా ఎగతాళి చేస్తారు, వీళ్ళు దేవుళ్ళు బిడ్డలయ్యుండి వీళ్ళేంటి ఇంత పిరికి మాటలు మాట్లాడుతున్నారంటారు. మనం వారితో అనిపించుకునే ఛాన్స్ వారికి ఇవ్వకూడదు. ఎన్నడూ కూడా నువ్వు బయటికి రాని వ్యక్తి అయితే ఇంట్లోనే ఉండి ప్రార్థన చేయి. దేవుడు అద్భుతం నీ రూమ్లోకి వస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మందిరానికి రాలేకపోతున్నావేమో, నువ్వున్న స్థలంలో ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయి. నువ్వున్న స్థలంలో ఇప్పటికిప్పుడు ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ కార్యం చూస్తావు. దేవుని కార్యములు అద్భుతం మీరు చూడగలుగుతారు ప్రియులారా. అలాగనే నేను చూసి ఉన్నాను. ఏమీ తెలియని విషయంలో, ఏమీ తెలియని ప్రార్థన అంటూ తెలియనప్పుడు ఏకాంతంగా డాబా మీదకి వెళ్ళి రెండు చేతులు పైకెత్తి మోకరించాను ప్రియులారా. ఎందుకో తెలుసా? నాకు ప్రాబ్లం ఉంది, నాకు గాలిబ్లోడ్లో స్టోన్ ఉంది. ఆ స్టోన్ని బాధ తట్టుకోలేక, ఎందుకంటే ఇంట్లో ఎంతమందికి చెప్పినా వాళ్ళు నా బాధ ఆలకించట్లేదు. ప్రియులారా, నరుడు ఏం చేస్తాడు ప్రియులారా? ప్రాణము విలువ దేవుడు. ఈ లోకంలో నీకు డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఘనత ఉండొచ్చు, కానీ ప్రాణము మాత్రం ఎక్కడి నుంచి తీసుకురాలేవు ప్రియులారా. నువ్వు కోట్ల రూపాయలు పోసినా ప్రాణాన్ని నువ్వు తీసుకురాలేవు. తీసుకురావాల్సిన వాడు నజరేడైన క్రీస్తు మాత్రమే. డాబా మీదకు వెళ్ళి ఏకాంత ప్రార్థనలో ఏకాంతంగా ప్రార్థన చేశాను ప్రియులారా. నా సమస్యను చెప్పుకున్నాను ప్రియులారా. అయ్యా నువ్వు నిజమైన దేవుడు అంటగా నువ్వెవరువో నాకు తెలీదు. హల్లెలూయా. ఎందుకంటే హైందూ కుటుంబంలో నుంచి వచ్చిన దాన్ని కాబట్టి నువ్వెవరువో నాకు తెలియదు నాయన. మరి నువ్వు దేవుడు అంటున్నారు కదా, నాతో మాట్లాడు ప్రవ్వా, ఒక్కసారి దర్శించు ప్రవ్వా. అయ్యా నువ్వు స్వస్థతలు ఇస్తావంట కదా, అద్భుతాలు చేస్తావంట కదా, నువ్వు స్వస్థతలు ఇస్తావంట కదా, ఒక్కసారి రా ప్రవ్వా అని నేను పిలిచినప్పుడు ప్రియులారా ఖచ్చితంగా దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. నన్ను దర్శించారు ప్రియులారా, నా కుమారి అని పిలిచారు ప్రియులారా, నన్ను స్వస్థపరిచారు. ఎలాగో తెలుసా? టీవీలో నుండే స్వస్థపరిచారు. ఈరోజు టీవీల ముందు నువ్వు కూర్చుని ఉన్నావేమో, ఖచ్చితంగా దేవుడు నీకు ఈరోజు కార్యం చేయబోతున్నాడు. ఖచ్చితంగా నీ వాక్యం వింటున్నావేమో, నువ్వు శ్రద్ధగా ఆలకించిన ఎడల గొప్ప కార్యములు నువ్వు చూస్తావు. నువ్వు రోజు ఈ టీవీ ముందు వీక్షించి ప్రార్థన చేయించుకొని ప్రార్థన ఒక శక్తిని మీరు అనుభవించిన ఎడల ఖచ్చితంగా అద్భుతాన్ని చూస్తారు. టీవీ అంటే తెలియని వ్యక్తిని, టీవీలో ఇలా సువార్త వస్తుందని కూడా నాకు తెలియదు ప్రియులారా, కానీ ఆ సువార్త వస్తుంది, వస్తున్నప్పుడు ఆ సాక్ష్యాలు విని నేను బలపడ్డాను. ఖచ్చితంగా దేవుడు నాకు కార్యము చేసి ఉన్నారు. మనము మనకు శ్రమ వచ్చినప్పుడు దిగులు పడి ఏడిస్తే చేతగాని వారం అవుతాం. మనం చేతగాని వారం కాదు, దేవుని వారసులం. దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఆయన స్వరూపు మందు ఆయన పోలిక చొప్పున నరుణ్ణి తయారు చేశాడు. ప్రియమైన కుమార్తె కుమారుడా, ఆయన సజీవుడై ఉన్నాడు. అంతటి వారసులం మనం ఏమవుతాం?
దేవుని కుమార్తెను ఎందుకు చేతగని? సాతాను గాడు ఎన్నో కబంధన హస్తములతో అణిచివేయాలని వాడి కుట్రతో పన్నాగంతో ఉంటాడు. కానీ వాడి కుయక్తుల లయపరిచి వాక్యం అనే ఖడ్గము తీసుకోండి ప్రియులారా. వాక్యము రెండంచెల గల ఖడ్గము. వాక్యము చదివినప్పుడు నీలో ఉన్న బలహీనత పోతుంది. వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు, వాక్యాన్ని చదువు బోధిస్తున్నప్పుడు దేవుని శక్తి నీలోకి వస్తుంది. దేవుని శక్తి, దేవుని ప్రభావం నీలోకి వెళ్ళడం ప్రారంభిస్తుంది. నువ్వు ఇంట్లో ఉంటే చక్కగా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటే నీకు సమాధానం దొరుకుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీ భయాలన్నిటి నుంచి విడిపిస్తాయి. చాలామంది ప్రియులారా, మరి ఒకరికి డాక్టర్ చెప్పారంట, అసలు నువ్వు ఏమైపోతావో తెలీదు, అసలు నీకు ఇలాంటి హార్ట్ ప్రాబ్లం వచ్చేసిందని చెప్పారంట. ఆ కుమారుడు చాలా కూడా భయపడిపోతున్నాడు ప్రియులారా. ఎందుకంటే నాకేదో అయిపోతుందని తంటే టెన్షన్ పెట్టేసుకున్నాడు. హైందువులు అన్నమాట. మరి సన్నిధికి వచ్చారు. సన్నిధికి వచ్చినప్పుడు ఏంటి నాన్న అంటే, ఇది పాస్టర్ గారు అని చెప్తే, నువ్వు భయపడకు నాన్న, దేవుడు మీకు తోడై ఉన్నాడని చెప్పి ఆ కుమారుణ్ణి నేను మరి వీటికి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆ కుమారుడు అన్నాడు, ఈరోజు మంచి గొప్ప సాక్షిగా నిలబెట్టాడు, తనకు భయం లేదంట. ఎందుకని తెలుసా? ప్రార్థన అనే ఖడ్గంని నేర్పించాను, ప్రార్థన చేసుకోవడం నేర్పించాను, అలాగే వాక్యం చదవడం నేర్పించాను. అతను దివారాత్రులు ధ్యానిస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. ప్రియులారా, ప్రార్థన చేసినప్పుడు ఎవరో వచ్చి ఆయన ప్రార్థన చేస్తూ మోకరించి ఏడుస్తున్నప్పుడు అలాగూ ముట్టుకున్నారంట ప్రియులారా. హల్లెలూయా, ఆయన గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా దర్శిస్తున్నారు అమ్మగారు అనని ఆ కుమారుడు సాక్ష్యం ఇచ్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ధోనిలో యేసు ప్రభు వారు చక్కగా ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారా ఆయనకి తెలియదా? వీళ్ళు ఎందుకు ఇంత ఏం చేస్తారా, అసలు ఎలా ఉంటారా అని చెప్పి ప్రభు చూస్తున్నారు. ఆయన ఏం చేస్తారా ఈ అల్ల నుంచి అని చెప్పి అలాగూ చూస్తున్నప్పుడు ప్రియులారా, అక్కడ శిష్యులు కంగారు పడిపోతున్నారు. అయ్యా బోధకుడా, మేము నశించిపోతున్నాము, రక్షించిన ఆయన. అలాగే ఆ ధోని అనే అలలో రోగాలనే కొట్టుమిట్టలాడుతున్నావేమో, భయంకరమైన స్థితిలో ఉన్నావేమో, తుఫాన్ లాంటి అలలు నిన్ను కొట్టుబెడుతున్నాయేమో, అప్పులనే కాడి నిన్ను కాడు మానికింద ఉన్నావేమో, ఎటు దిక్కు చోచగా ఈ అప్పుల భారాన్ని ఎవరు తీరుస్తారు, ఈ అప్పుల నుంచి విడిపించేవారు లేరా అనుకుంటున్నావేమో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ అప్పుల నుంచి విడిపించగలడు, నీ రోగాల నుంచి విడిపించగలడు, నీ బిడ్డలకు మంచి జాబ్ తీసుకొస్తారు. గర్భఫలం లేని బిడ్డలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, వారికి గర్భఫలాలు దయచేస్తాడు. నువ్వు ప్రార్థించు, ఒక హన్నావలే ప్రార్థించు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు ప్రభువారు. ఎందుకంటే హన్న ప్రార్థించింది, మొక్కుబడి చేసింది, హన్న ఆలయంలోకి వెళ్ళింది. ఎలా ప్రార్థన చేసింది ప్రియులారా? ప్రార్థనలో చాలా రకాలు ఉంటాయి. చిన్న ప్రార్థన చేసి లేచిపోతారు చాలామంది. కాదు ప్రియులారా, నువ్వు ఒక మనిషితో మాట్లాడినప్పుడు ఒక గంట మాట్లాడతావు, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు రెండు గంటలు మాట్లాడతావు, కానీ దేవుడితో మాట్లాడేటప్పుడు నిమిషంలో లేచిపోతావు. అది సబబం కాదు. దేవుడితో మాట్లాడినప్పుడు ఎట్లుండాలంటే దేవుడు నువ్వు మాత్రమే కనిపించాలి అక్కడ, మరొకళ్ళు ఎవరు కూడా ఉండకూడదు. దేవుని మీద దృష్టి పెట్టి, దేవుని మీద కాన్సెప్ట్ పెట్టి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకనగా చెయ్యగలవాడు ఆయనే. మనము సాధించాలంటే మనము ఈ భూప్రపంచం మీద ఈ అంధకార శక్తుల్ని, ఈ యొక్క చేతబడి శక్తుల్ని, ఈ చిలింగ శక్తుల్ని, ఇవాడి యొక్క కుయక్తులన్నిటిని ఎదిరించాలంటే నీకేముండాలంటే ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన లేని జీవితంలో ముందుకు వెళ్ళడం వ్యర్థం కుమార్తె కుమారుడా. మోకరించి ప్రార్థన చేసుకో. చక్కగా ఉపవాస ప్రార్థనలు నువ్వు చేసుకుంటూ ఉండి ఆ యొక్క సమాజ మందిరంలో నువ్వు వెళుతున్న మందిరానికి నీవు మానకుండా వెళ్ళండి, మానకుండా దేవుని వాక్యం వినండి, మీరు బలపడండి. గొప్ప కార్యాలు మరి ప్రభువారు మీకు చేయబోతున్నాడు. ఇక్కడ చూసుకుంటే మార్కు సువార్త ఐదో అధ్యాయము రెండో వచనంలో ఇక్కడ ఉన్నారు. ఆయన ధోని ఎక్కగానే అపవిత్ర ఆత్మ పట్టిన వాడొకడు సమాజంలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధుల్లో నివాసం చేయుచున్నాడు. సంకెళ్లతోనైనను ఎవడనూ వాణిని బంధించలేకపోయాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి సంకెళ్లతో బంధించలేకపోయాను. పలుమార్లు తను కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించిన వాడు చేతి సంకెళ్లను తెంపి
తెంపి కాళ్ళ సంఖ్యలను తుతినీలుగా చేశాను. హల్లెలూయ. గనుక ఎవడను వాడిని సదుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగళ్ళు సమాధుల్లోనూ కేకలు వేయుచున్నాడు. రాళ్లతో తన్ను తను గాయపరుచుకుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వద్దకొచ్చి నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడా అంటున్నారు. హల్లెలూయ. అక్కడ చూసుకుంటే ప్రియులారా, సేన అంటే కొన్ని వేల దయ్యాలు పట్టిన ఒక అతన్ని ఇక్కడ చూపిస్తున్నారు ప్రభువారు. మరి ఆయన ధోని దిగగానే అపవిత్ర ఆత్మ పట్టిన ఒక మనుషుడు ఉండెను. ఆ మనుషుడు అనేక దయ్యముల చేత పీడింపు పడతా కొన్ని వేల, అంటే సేన అంటే ఒకటి రెండు దయ్యాలు కాదు, కొన్ని వేల దయ్యాలతో అతను బాధపడుచు ఉన్నాడు. తను రాళ్లతో కొట్టుకుంటున్నాడు. ఆ యొక్క గ్రామాల్లోకి వెళ్ళి మరి తను తను గాయపరుచుకొని తనకి ఎవరైనా ఎదురైతే వాళ్ళకు కూడా గాయపరుస్తూ ఉన్నారు. ఆయనకంట ఎన్నో సంఖ్యలు వేశారంట. కాళ్ళకి చేతులకి సంఖ్యలతో బంధించబడ్డారు ప్రియులారా. బంధించబడినప్పుడు అతను దాన్ని స్తుతినీలుగా చేశాడంట, అంటే విడిపించేసుకుంటున్నాడు. ఎంత వేసినా కూడా వాటిని ముక్కలుగా చేసేస్తున్నాడు. ముక్కలుగా చేసి ఆ యొక్క సమాధుల్లో ఆయన నివాసం అంట. ప్రైజ్ రాడ్, హల్లెలూయ. ఆయన నివాసము సమాధుల్లో అనంట ప్రియులారా. ఆ నివాసం చేస్తున్న అతనికి యేసుక్రీస్తు వారు విడుదల ఇవ్వటానికి ఆ యొక్క గ్రామానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ దయ్యములు మాట్లాడుతున్నాయి, సర్వోన్నతిని దేవుని కుమారుడా, నాతో మీకేం పని, మమ్మల్ని వెళ్ళగొడుతున్నావా, మమ్మల్ని పంపి వేయటకొచ్చావా అన్నాడు. హల్లెలూయ. మరి అక్కడ చూసుకుంటే అతన్ని ఎవరైనా పట్టించుకున్నారా? రోడ్డు మీద చాలామంది సేనాలు ఉన్నారు. చాలామంది రోడ్డు మీద బట్టలు లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది పిచ్చెక్కిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైనా పట్టించుకున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతని మీద కనికిర పడ్డాడు. హల్లెలూయ, హల్లెలూయ. ఎంత దయ్యాలు, సేనా దయ్యాలతో నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి నా ప్రభువు ఆ యొక్క ధోని దిగి అతని దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆ దయ్యాలు అరుస్తున్నాయి, సర్వోన్నతిని దేవుని కుమారుడా, మాతో నీకేమి, మమ్మల్ని వెళ్ళగొట్టేదా వచ్చావని కేకలు వేసినాయి అంట. అక్కడున్న పెద్ద పందుల మందలోకి ఆజ్ఞాపించగా పందుల్లోకి ఆ యొక్క సమాధుల్లోకి వెళ్ళిపోయిన కుమార్తె కుమారుడా ఆ యొక్క సముద్రంలోకి ఒడిగా పరిగెత్తుకుని పోయిని అక్కడ ఆజ్ఞాపించారు. ఏమనంటే, అంటే మీరు ఒక మాట ఇక్కడ గమనించాలి, సర్వోన్నతిని దేవుని కుమారుడా, అంటే దయ్యాలు కూడా సర్వోన్నతిని దేవుని కుమారుడా అని పిలిచినాయి అన్నమాట. మరి దయ్యాలే గ్రహించి దేవుని మహింపరిచినప్పుడు మానవ రూపం ఎత్తిన మనము ప్రభువును గుర్తించి, ప్రభువారు చేస్తున్న కార్యాలను గుర్తించి, ప్రభు చేస్తున్న అద్భుతాలను గుర్చి మనం ఎంత గ్రహింపుగా దేవుణ్ణి వినయముగా పై భక్తులతో దేవుని యందు ఉండాలని ఆశిస్తున్నాను. ఇక్కడ పందుల మందలోకి ఆయన త్రోలు వేయొద్దు, మమ్మల్ని పాతాళంలోకి తోయవద్దు, పందుల్లోకి పంపించమని ప్రాధాయపడి బ్రతిమలాడుకుంటే చూసారా, దేవుడు దయాల మీద కూడా దయ చూపించాడు. ఆ పందుల్లోకి వెళ్ళండి అని ఆజ్ఞాపించగానే ఆ పందుల్లోకి వెళ్ళిని. అక్కడ ఆ ఊరి వారందరూ కూడా ఆ సేన దెయ్యం పట్టినవాడు మంచి బట్టలు వేసుకుని స్వస్థ చిక్కుడయ్యి అక్కడ చక్కగా కూర్చున్నప్పుడు ఇతను ఇతనేనా, ఇతను ఇతన కాదా అని తేరి చూస్తున్నారంట ప్రియులారా. అప్పుడు దేవునితో, అయ్యా నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని చెప్పి అడిగినప్పుడు, మరి నేను చేసిన అద్భుతం తెగపోలికలో మీరు సాక్షిగా చెప్పమని ఆయన వెళ్ళిపోయారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన ప్రేమస్వరూపి దయగల తండ్రి, నమ్మకమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని మీరు బలపరచండి, స్థిరపరచండి. ఎవరైతే నాయన మరి ఆ యొక్క ధోనిలో దేవుడు ఉన్నాడు అని లేకుండా బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా తుఫానుల చేత, అలల చేత, ఆ యొక్క పెనుసుపాలతో, ఆ యొక్క చిక్కులతో, ఇరుకులతో, ఇబ్బందులతో, బాధలతో, వేదనలతో ఉన్నారో నాయన, అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని విడిపించమని అడుగుతున్నాను. ఎవరైతే ప్రభా అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. గర్భఫలాలు లేకుండా ఉన్నారో గర్భాలు తెరవండి.
తండ్రి, ప్రతి కుదరని రోగంతో ఉన్నారేమో, స్వస్థపరచండి ప్రభువా. అయ్యా ఇంకా నిన్ను తెలుసుకోకుండా మారు మనసు లేకుండా రక్షణ లేకుండా ఉన్న వారికి రక్షణ దయచేయండి ప్రభువా. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.